టీవీ ఛానళ్లలో పుకార్లు ప్రసారం చేయొద్దని తమను అడిగితే క్లారిఫికేషన్ ఇస్తామని తెలిపారు నెల్లూరు రూరల్ డిఎస్పీ హరినాథ్ రెడ్డి. నెల్లూరులో ఉగ్రవాదుల కదలికలు ఏవీ లేవన్నారు ఆయన. శ్రీహరికోట భద్రత విషయంలో కూడా ఎవరూ భయాందోళనకు గురికావద్దని తెలిపారు. శ్రీలంక నుంచి వచ్చిన బోట్లో ఏమీ లేదని, దాన్ని పూర్తిగా విడదీసి పరిశీలించామని, అందులో ఏమీ లేదని తెలిపారు. వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలని మీడియాకు సూచించారు. బుధవారం శ్రీహరికోటలో హైఅలర్ట్, ఉగ్రవాద దాడులు, శ్రీలంక బోట్ కలకలం అని కొన్ని ఛానల్స్లో రావడంతో జిల్లా ఎస్పీ విజయారావు ఆదేశాల మేరకు రూరల్ డిఎస్పీ హరినాథ్ రెడ్డి కోవూరు సర్కిల్ ఆఫీస్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిఐ రామకృష్ణారెడ్డి, ఎస్ఐ శ్రీనివాసరావు ఉన్నారు. ఎలక్ట్రానిక్ మీడియాలో నెల్లూరు జిల్లా షార్లో హైఅలర్ట్, ఉగ్రదాడుల హెచ్చరికలతో హైఅలర్ట్, విడవలూరు తీరంలో శ్రీలంక బోట్లో కలకలం, తర్వాత ఆ బోటులో ఎవరు వచ్చారో విచారణ చేస్తున్న పోలీసులు, విడలూరు తీరంలో శ్రీలంక బోటులో కలకలం, ఈ నెల రెండున ఫైబర్ బోట్ను గుర్తించిన పోలీసులు అని చెప్పేటువంటి కొన్ని టైటిల్స్ కొన్ని విషయాల మీద డిస్ప్లే కావడం రావడం అందరికి పాఠకులకు తెలిసిన విషయమే. ఆ విషయాన్ని తెలుసుకున్న వెను వెంటనే మన గౌరవ నెల్లూరు జిల్లా ఎస్పీ గారు సిహెచ్ విజయారావు ఐపీఎస్ గారి యొక్క ఆయన సూచనల మేరకు ఏం జరిగిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసాల్సినటువంటి తెలపాల్సినటువంటి బాధ్యత పోలీస్ మీద ఉంది. కాబట్టి వీటి మీద కొన్ని వివరాలు మాకు తెలిసినటువంటి వివరాలు మేము తెలియజేస్తున్నాం. ఇది 2/2/2020 తారీఖున 2021 2/2/2022 అంటే ఈ నెల 2వ తారీఖున ఒక బ్యాంబు ఫ్లోటింగ్ బోటు ఇసుకపల్లి ఫిషర్మ్యాన్ వలన కనిపెట్టడం జరిగింది. అది ఎక్కడంటే అల్లూరు శివార్లో గల బే ఆఫ్ బెంగాల్ బంగాళాఖాతంలో ఈ బ్యాంబూ ఫ్లోటింగ్ బోట్ను కనుగొనడం జరిగింది. వాళ్ళు దాన్ని తీసుకొని బీచ్ ఏరియాకి తీసుకొని వచ్చినారు. తీసుకొని వచ్చిన తర్వాత స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ గారికి, శ్రీనివాసుడి గారికి, స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ రామకృష్ణాడి గారికి తెలిసిన వెంటనే అక్కడ ఉన్నటువంటి మెరైన్ పోలీసు వారి సబ్ ఇన్స్పెక్టర్స్, మెరైన్ యొక్క అధికారుల యొక్క ఆధ్వర్యంలో రెవెన్యూ అథారిటీస్ ఎంఆర్ఓలు, మేమంతా పుట్టావుటిన సార్ యొక్క ఎస్పీఆర్ యొక్క ఉత్తర్వులకి అక్కడికి వెళ్ళి బాంబు డిస్పోజల్ స్క్వాడ్ అయితేనేమి, తర్వాత డాగ్ స్క్వాడు, ఫింగర్ ప్రింట్స్, నిపుణుల యొక్క సాయంతో మేము బే ఆఫ్ బెంగాల్ను విజిట్ చేసి ఆ బీచ్ పరివాహ ప్రాంతంలో పెట్టినటువంటి ఈ బాంబు బోట్ను, ఫ్లోటింగ్ బోట్ను క్షుణ్ణంగా పరిశీలన చేయడం జరిగింది. ఆ దాంట్లో వివరాల్లోకి వెళితే ఈ బుద్ధ సెయింట్కు సంబంధించినటువంటి బుద్ధుల యొక్క పండగ తెప్పోత్సవము శ్రీలంకలో జరిగినట్టుగా, అటీవల అంతకు మునుపు ఒక వారం క్రితమే తెప్పోత్సవాలు సముద్రంలో వాళ్ళు ఆనవాయితీ మేరకు చేసుకున్నట్టుగా, అక్కడ బుద్ధుని యొక్క సంబంధించినటువంటి ఫోటో ఆ బ్యాంబు దాని మీద ఒక గొట్టం మాదిరి ఏర్పాటు చేసి హట్టు, ఆ తేచడి హట్టు మాదిరి తీసి అందులో ఒక ఫ్లెక్సీని బుద్ధుడు పడుకున్నట్టుగా ఉన్నది. అందరి ప్రతిదీ క్షుణ్ణంగా ఆ బ్యాంబూ సీవన్ లోపల కానీ బయట ప్రాంతంలో కానీ అన్నింటినీ పరిశీలన చేసిన తర్వాత అక్కడ ఏమి ఎక్స్ప్లోజివ్ మెటీరియల్స్ ఏమీ లేవని చెప్పి, ఏది ఉగ్రవాదుల యొక్క చర్యలు కాదని చెప్పి నిర్ధారణకు వచ్చిన తర్వాత మెరైన్ పోలీస్ అధికారుల యొక్క ఆధ్వర్యంలోనూ, మరియు స్థానిక పోలీస్ అధికారులు, మేము, రెవెన్యూ వాళ్ళు